నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నా మొదటి భార్య అనే పదాన్ని శాశ్వతంగా తుడిచేస్తాను. నేను నా అత్తగారింటికి వెళ్ళిపోవాలి. అరవింద్ నాకు దగ్గర కావడం కోసం నువ్వు ఏం చెప్పినా చేస్తాను. నీ అంతట నువ్వు కాకుండా వాళ్లే మన ఇంటికొచ్చి నిన్ను మర్యాదపూర్వకంగా తీసుకుని వెళ్లే విధంగా నేను ప్లాన్ చేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, రా పడుకో. ఇద్దరు క్లోజ్ గా ఉన్నట్టు కలుగున్నాను, నిజంగా అక్కడ ఏం జరుగుతుందో. ఎన్ని గొడవలు జరుగుతున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా అరవింద్ బాబు గారు ఎంతో బాధ్యతగా నన్ను చదివిస్తున్నారు. తొందరలో రాబోతున్న పరీక్షల్లో నేను మంచి మార్కులు తెచ్చుకుని అరవింద్ బాబు గారికి మంచి పేరు తీసుకురావాలి. నేను కూడా మంచి పేరు తెచ్చుకుని జీవితంలో పైకి రావాలి. దానికోసం నేను ఎంత కష్టమైనా కష్టపడి చదువుతాను. నమస్తే లాయర్ గారు. నమస్తే, కూర్చోండి. చెప్పండి వసుంధర గారు, మాలిని డివోర్స్ విషయం గురించే కదా? కోర్టు ప్రొసీడింగ్స్లో ఉంది, మన నంబర్ వచ్చినప్పుడు అటెండ్ కావాల్సి ఉంటుంది. నా కూతురికి నా అల్లుడికి మధ్య వచ్చిన మనస్పర్ధల వలన డివోర్స్కి అప్లై చేశామని మీతో చెప్పాం. బట్ నా కూతురిప్పుడు డివోర్స్ వద్దనుకుంటోంది, అల్లుడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటోంది. మంచి విషయమే కదా వసుంధర గారు, విడాకులు మంజూరు చేయడానికి కోర్టు కొంత గడువు తీసుకోవడానికి కారణం కూడా జంటలు విడిపోకూడదనే కదా. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది లాయర్ గారు. చెప్పండి. మా అల్లుడు నా కూతుర్ని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. Is it? ఆ అమ్మాయి పేరు మల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉంటోంది. మా అల్లుడు వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు. అతను మేనేజ్ చేస్తుండొచ్చు, బట్ మీరెందుకు ఆ విషయం మీ వియంకుల దగ్గర ఓపెన్ కావడం లేదు? అనవసరమైన గొడవలు లేకుండా యాజ్ పర్ లీగల్ వెళదామని నా ఒపీనియన్. మాలినిని చేసుకున్న తర్వాత ఆ మల్లిని ఎన్ని రోజులకు పెళ్లి చేసుకున్నాడు? అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా మీరు ఒకరినొకరు చూసుకుంటారేంటమ్మా? నాకంటే ముందు మళ్ళీనే చేసుకున్నాడు. అవునా, కాస్త డీటెయిల్గా చెప్పండి. నా అరవింద్ ప్రొఫెషనల్లో భాగంగా నేలకొండపల్లి అనే విలేజ్కి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే, లీగల్గా దాన్ని బయట గెంటేయాలి లాయర్ గారు. ఎలా గెంటేయగలుగుతామమ్మా? అరవింద్కి మొదటి భార్య మళ్ళీ అవుతుంది. మాలిని రెండో భార్య అవుతుంది. మాలిని కంటే మల్లికే ఎక్కువ హక్కులుంటాయి. హిందూ వివాహ చట్టం ప్రకారం కేసు తనకే ఫేవర్గా ఉంటుంది.
అక్కడ జరిగింది బలవంతపు పెళ్లి. అయ్యుండొచ్చు, కాని తాళి కట్టాడు కదా. మూఢాచారాలతో జరిగిన పెళ్ళది. ఏ ఊరికి ఆ ఆచారాలుంటాయి? అవి కోర్టు పరిగణలో చెల్లాయంటే మనమేం చేయలేము. అలా ఎలా అవుతుంది లాయర్ గారు? నా కూతురు